హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మాయి చేతి వంట. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన ఈజీ స్నాక్ రెసిపీ ఎగ్ పకోడా. ఫ్రెండ్స్, మనలో చాలామందికి సాయంత్రం కాగానే వేడివేడిగా తినడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అది కూడా టేస్టీగా చేయగలిగే స్నాక్ రెసిపీ వచ్చేసి ఎగ్ పకోడాగా చెప్పుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా తక్కువ టైంలో మంచి స్నాక్ని తయారు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎగ్ పకోడాని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా హాయిగా కడుపు నిండా తినేయొచ్చు. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ పకోడాని తయారు చేయడం కోసం కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా 4 కోడిగుడ్లు, మీరు కావాలి అనుకుంటే 2 కోడిగుడ్లతో కూడా చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా చిన్న చిన్న అల్లం ముక్కలను కూడా తరిగి పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసి బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అలాగే శనగపిండి కూడా ఈ రెసిపీ కోసం మనకి అవసరమవుతుంది. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, అలాగే బేకింగ్ సోడా కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన స్నాక్ రెసిపీని తయారు చేయు విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఒక క్లీన్ బౌల్ను తీసి పెట్టుకుందాం. తర్వాత ఇందులో ఎగ్స్ను పగలగొట్టుకుని వేయండి. ఈ విధంగా 4 ఎగ్స్ను నేను పగలగొట్టి బౌల్లో యాడ్ చేశాను. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అదేవిధంగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత అల్లం ముక్కలను కూడా యాడ్ చేసి కొత్తిమీర పుదీనా మిశ్రమాన్ని కూడా బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులో 4 నుంచి 5 టీ స్పూన్ల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం. శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేయండి. ఈ విధంగా ఉప్పును బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇక ఎగ్ పకోడాను తయారు చేయడం కోసం పిండి మిశ్రమం మనకి తయారైపోయింది. తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై చేయడం కోసం స్టవ్పై పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ను యాడ్ చేసుకుని ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక స్పూన్ సహాయంతో పాన్లో వేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా యాడ్ చేయండి. ఇక్కడ స్పూన్తో మనం యాడ్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ ఇంకా అందులో కలిపిన మిశ్రమాలు కొద్దిగా సపరేట్ అవుతున్నాయి. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇందులో మనం ఎగ్ను యాడ్ చేసాం కాబట్టి కోడిగుడ్డు కొంచెం అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా స్పూన్తో తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్లో వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పి రెండో వైపు కూడా బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా మన ఎగ్ పకోడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఎగ్ పకోడాలా తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా మన ఎగ్ పకోడా తయారైపోయిందో. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈవినింగ్ టైంలో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thank you friends, thanks for watching this video.